వెల్కమ్ టు బిఎల్బీ టిప్స్ అండ్ టాక్స్కి ఈరోజు మనం గోధుమ గడ్డి ఎలా పెంచుకోవాలి దాని నుండి జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి అసలు మనం గోధుమ గడ్డి జ్యూస్ ఎందుకు తాగాలి అనేది తెలుసుకుందాము ఇలా వీట్ గ్రాస్ జ్యూస్ని తాగడం వల్ల మనకి రక్తహీనత అనేది తగ్గుతుందనమాట సో చాలా చాలా రక్తహీనతతో బాధపడే వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి బెనిఫిట్స్ సో ఇలా గోధుమల్ని మనం ఓవర్ నైట్ అంటే ఒక ట్వెల్వ్ అవర్స్ అన్న నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ వచ్చేసి వాటిని చక్కగా వడగట్టేసుకొని ఒక ఏదైనా మనకు కంటైనర్స్ ఇంట్లో ఉంటూ ఉంటాయి సో ఆ కంటైనర్లో ఇలా టిష్యూ పేపర్స్ కూడా ఉంటాయి సో వాటిని అలా వేసేసుకుందాము వేసుకున్న తర్వాత మన గోధుమలు ఏవైతే ఉన్నాయో కొంచెం వాటిపైన వేసి స్ప్రెడ్ చేసుకుందాము వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక దాంట్లో కూడా నేను వేసి పెడుతున్నానండి టబ్లో సో ఇవి సెవెన్ డేస్ కి మనకి మంచిగా మొలకలు అనేవి మంచిగా పెద్దగా వచ్చేస్తాయి సో వాటిని మనం కట్ చేసుకొని వాడుకోవడమే ఇలా పై నుండి మళ్ళీ టిష్యూ ఒకటి వేసేసుకుందాము వేసుకున్న తర్వాత వాటర్ని మనం చల్లుతూ ఉండాలన్నమాట మన టిష్యూ పేపర్ అనేది తడిచిపోవాలి చక్కగా సో అలా నేను సెవెన్ డేస్ పెట్టిన తర్వాత ఇలా మొలకలు వచ్చేయండి సో ఎంతో హెల్దీ వీట్ గ్రాస్ జ్యూస్ మనకు తాగాలి అంటే పచ్చి పచ్చిగా పసరు పసరుగా ఉంటుంది బట్ మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రక్తహీనత నుండి మనల్ని మనం బయట పడేసుకోవడానికి అది పిల్లలనండి పెద్దలనండి పిల్లలకి అవసరం లేదు బట్ పెద్దవాళ్ళకి మాత్రం ఈ రక్తహీనత అనేది చాలా చాలా బాధిస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఇలా ఎవరైనా సరే మనం బయట నుండి బ్లడ్ని ఎక్కించుకునే బదులు ఇలా వీట్ గ్రాస్ జ్యూస్ తయారు చేసుకొని తాగితే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనమాట ఇదిగో చూడండి సెవెన్ డేస్కి చక్కగా ఇలా మొలకలు వచ్చేసాయి ఆ టిష్యూ పేపర్తో సహా నేను ఇలా తీసి చూపిస్తున్నాను మీకు ఎటువంటి మట్టి అవసరం లేకుండా టిష్యూ పేపర్ పైన మాత్రమే వేసుకున్నాము వాటర్ మాత్రం చల్లుతూ ఉన్నాము సో వీటన్నిటిని ఇలా మనం కట్ చేసేసుకోవచ్చు శుభ్రంగా సో కట్ చేసుకొని మళ్ళీ వాటర్ పోస్తే ఇంకా కొన్ని మొలకలు అనేవి ఉన్నాయి అవి మళ్ళీ నెక్స్ట్ టైంకి గ్రో అవుతాయి అనమాట సో మళ్ళీ పెట్టేసుకొని వాటర్ ఇలా వేసేసుకుంటున్నాను సో ఇప్పుడు మనం ఈ గోధుమ గడ్డిని చూడండి నేను మిక్సీలో వేసేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీని పట్టేసుకోవడమే సో ఇప్పుడు మన జ్యూస్ అనేది ఇలా వచ్చేసింది చూసారా సో మళ్ళీ మనకి ఇది ఎంతో హెల్త్ బెనిఫిట్స్ అని చెప్పుకున్నాం కదా ఇది మనం మామూలుగా తాగాలి అంటే తాగలేముట్టిది కాబట్టి కొంచెం తేనె కలుపుకుందాం తేనెతోటి కూడా మనకి బోల్డని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండీ సో ఇలా వీట్ గ్రాస్ జ్యూస్ తేనె మీకు కావాలంటే నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని దీన్ని తాగితే మనం రక్తహీనత నుండి మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఈ వీడియో నచ్చిందా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ